ఐపీఎల్ కోల్కతా వేస్ ఎస్ఆర్ఎస్ల మధ్య కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్లో జరగను ఈడెన్ గార్డెన్ దశాబ్దాలుగా భారతదేశంలో క్రికెట్ ఆటకు మూల స్తంభంగా ఉంది అయితే ఇటీవల ట్రెండ్లు పిచ్ డైనామిక్స్లో మార్పులను సూచిస్తున్నందున ఈ సీజన్లో మైదానాల నుండి ఏమీ ఆశించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇటీవల ముగిసిన ఓడిఐ ప్రపంచ కప్ ఈడెన్ గార్డెన్లో స్పిన్నర్ బౌలర్లకు అనుకూలించే ప్రవృత్తిని ప్రదర్శించింది మ్యాచ్ల సమయంలో పిచ్ గణనీయమైన మలుపును అందిస్తుంది ఈ లక్షణం ఐపీఎల్లో లోయెస్ట్ స్కోరింగ్ గేమ్లను కొనసాగిస్తుందా అనే ఊహాగానాలకు దారితీసింది గత సీజన్లో ఇదే వేదికపై అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు బద్దలైంది అయితే చరిత్రాత్మకంగా కోల్కతాలో ఎక్కువ స్కోర్ చేసిన ఆటలు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముందు ఈడెన్ గార్డెన్స్లో కోల్కతాలో స్పిన్నర్లకు మరియు స్లో బౌలర్లకు అనుకూలిస్తుంది కోల్కత్తా పిచ్ గత సీజన్లో స్వల్పంగా మార్పులు చెందాయి ఇది ఇలా ఉంటే కోల్కత్తాలో వాతావరణం ఇలా ఉంది ఇది భారతీయ వేసవి కాబట్టి రోజు వెచ్చగా ఉంటుంది మరియు సాయంత్రాలు తేమగా ఉంటాయి కోల్కత్తాలో వచ్చే పక్షం రోజులలో ఉష్ణోగ్రతలు ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి మార్చిలో ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది అయితే టోర్నీకి ముందు వర్షం పడే అవకాశం ఉంది ఏప్రిల్ మరియు మే నెలలో కొన్ని వేషవిద్యాలు ఉండవచ్చు కానీ ఉష్ణోగ్రతలు పగటి కూడా ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని అంచనా వేయబడింది రాత్రిలో ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది